నేను ఆ గ్యాప్లో ఇన్ జులై అని ఒక జర్మన్ సినిమాని చూసాను సార్. అంటే అలా మొదలైంది మొత్తం చూసి బాగుంది కానీ ఇంకొకటి ఏదో కావాలి దీనికి, ఒక్క పంచ్ కావాలి దీనికి అని ఆలోచిస్తున్నాను. అప్పుడు ఆ ఇన్ జులై అని సినిమా చూశాను. అందులో ఒక అతను ఒక డిక్కీలో డెడ్ బాడీని పెట్టుకుని తిరుగుతున్నాడు సార్. వాడు ఓపెనింగ్ సినిమానే డెడ్ బాడీకి ఇట్లా స్ప్రే కొడతాడు, వాడు ఒక గ్యాంగ్స్టర్ లాగా ఉన్నాడు, సో వీడు చంపేశాడేమో అనుకుంటాం. వాడు కార్లోకి ఎక్కి వెళ్తుండగా ఒక రోడ్లో ఆపుతాడు. ఏంట్రా నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు డైర్లో అంటే, అదొక పెద్ద కథ అన్న, నాదొక పెద్ద లవ్ స్టోరీ ఉంది, చాలా కష్టాలు పడ్డాను అంటే, సరే పద చెప్పు ఇప్పుడు దారిలో టైం ఉంది అని చెప్తాడు. సో ఇక్కడ వీడు ఆ కథగా చెప్తూ వెళ్తాడు సార్. సో మనం అనుకున్నాం వీడేంటి వీడిని చంపేస్తాడా, వీడు ఎందుకు వెళ్తున్నాడు వీడితోటి అనేది ఒకటి రన్ అవుతాడు కదా. అది లాస్ట్ అంతే. సో లాస్ట్ కి వెళ్ళేసరికి వాడి కథలో ఏం జరిగింది తెలుస్తుంది. వీడేంటంటే వాడు మావయ్య, వీడికి అంబులెన్స్ లో పెట్టుకుని తీసుకెళ్లే డబ్బులు లేక వాళ్ళ ఊరికి ఇలా తీసుకెళ్తున్నాడు వీడు డిక్కీలో పెట్టుకుని. అంతే సార్ జరిగింది. సో ఇదేదో ఒక చిన్న ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. సో ఇది ఒక చిన్న ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది, ఒక హుక్ లాగా ఉంటది మొత్తం కథని బైండ్ చేయడానికి, లేకపోతే మనకు జస్ట్ ఒక సింపుల్ స్టోరీ కదా అని చెప్పి నేను ఇది నానికి చెప్పాను. నానికి చెప్తే మేము రెగ్యులర్ గా కథ డిస్కస్ చేసేవాళ్ళం. డిస్కస్ చేస్తూ మేమిద్దరం కూర్చొని మాట్లాడుకుని ఈ జాన్ ఎబ్రహాం ట్రాక్ క్రియేట్ అయింది సార్. సో నేను చాలా ఎక్సైట్ అయ్యాను, కథలో మన క్వశ్చన్లు అడగొచ్చు ప్లస్ ఇలా వెళ్ళొచ్చు అని చెప్పేసి ఒక రెండు రకాలుగా ఇది అనుకుని నేను వెళ్ళి ఎక్సైటెడ్ గా దామగారు చెప్పాను ఎందుకు ఇది అన్నారు. నాకు మొత్తం గాలిపోయింది, వదిలేద్దాం అని చెప్పేసి ఎలాగో ఒక సినిమా కంప్లీట్ చేద్దాం అంటే, ఇప్పుడు నేను ఉన్న స్టేజ్ లో సీన్ పేపర్ మీద ఆయన సంతకం పెట్టాలి, పెడితే ఆయన తీయాలి, ఆయన వచ్చి మానిటర్ దగ్గర కూర్చుంటున్నారు, ఇది మారిపోయింది ఫార్మాట్. అయితే అది ఇంకా నన్ను ఇట్లా కూర్చోబెట్టి చేపిస్తున్నట్టు అనిపించింది. ఇంకా అయితే నేను దాము గారు శ్రీనివాస్ గారితో చెప్పాను సార్ ఇది ఇది అనుకున్నానంటే, అయ్యో ఇది ఉంటే సినిమా సూపర్ హిట్ అండి, ఇది ఎందుకు తీయట్లేదు మీరు అన్నారు. అంటే వద్దన్నారు సార్, అంటే మీరు ఆగండి నేను ఫైట్ చేస్తానని. లిటరల్ గా ఆ ట్రాక్ సినిమాలో ఉండటం శ్రీనివాస్ గారికి క్రెడిట్ అండి. ఆయన కూర్చొని దాము గారితో ఒప్పించి ఒప్పించి ఓకే అన్నారు. సో ఓకే ఒక గండం దాటింది. నెక్స్ట్ ఆర్టిస్ట్ అన్నారు, ఆయన రవిబాబుని పెట్టుకోమని. నాకు ఎందుకో నాకు రవిబాబు గారు ఆ క్యారెక్టర్ కరెక్ట్ కాదనిపించింది. మీరు నమ్మరు సార్, నేను పడుకుని లేస్తే నాకు ఆశిష్ విద్యార్థి కళ్ళలోకి వచ్చాడు. ఇది అసలు చాలా రిడిక్యులస్ గా ఉంది కానీ జరిగింది సార్, ఇది వాస్తవం. ఆశిష్ విద్యార్థి ఎందుకో తెలియదు సార్, ఆయన ఏదో నా ఫేవరెట్ యాక్టర్ అని కూడా కాదు, కానీ ఆశిష్ విద్యార్థిగా నాకు కళ్ళలోకి వచ్చాడు. పక్కన పొద్దున్న లేచి సార్ మనం ఆశిష్ విద్యార్థితో చేస్తున్నాం సార్ ఇది అంటే అదా అని చెప్పేసి సరే అని చెప్పేసి వాళ్ళు ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే ఆయన ఎంతో ఎక్స్ అమౌంట్ రెమ్యునరేషన్ అడిగారు. దామగారు లేదు లేదు మనం ఇంత బడ్జెట్ తో చేయలేము, చాలా ఎక్స్పెన్సివ్. సరే మరి అని చెప్పేసి వదిలేశాను. ఇంకా ఏం చేస్తాం, మళ్ళీ మధ్యాహ్నం ఆశిష్ గారు ఫోన్ చేశారు. ఫోన్ చేసి అది ఎందుకో నన్ను వదలట్లేదు ఆ క్యారెక్టరు జాన్ ఎబ్రహాంది, నేను అది చేస్తాను, నేను బడ్జెట్ తగ్గించుకుంటాను కానీ ఇన్ని నంబర్ ఆఫ్ డేస్ ఇస్తాను, దాని తర్వాత మారితే మాత్రం ఎక్స్ట్రా కట్టాల్సి వస్తుంది. ఓకే సార్ డన్. సో అలాగా ఆ లాస్ట్ లెగ్ లో షూటింగ్ స్టార్ట్ అయింది. షూటింగ్ స్టార్ట్ అయింది, మొత్తం ఆల్మోస్ట్ ఒక 90% అయిపోయింది. ఎల్లుండి ఆశిష్ విద్యార్థి గారు 2 మంత్స్ అమెరికాకి వెళ్ళిపోతున్నారు సార్, నేను రేపు ఫినిష్ చేసేయాలి. లాస్ట్ డే షూటింగ్ అయింది, ఏది నానితో కార్లో వెళ్తున్నారు ఆ ఫైట్ అదంతా 1 డేలో ఫినిష్ చేయాలి. బోర్న వర్షం సార్, 2 గంటలకు స్టార్ట్ అయింది, నిన్న కురిసి వాళ్ళు కురిసినట్టు కుంభ వర్షం సార్. నాకు భయం వేసింది సార్, ఇంకా వర్షం అయితే వెళ్ళిపోతే ఇంకా ఆశిష్ విద్యార్థి వెళ్ళిపోతాడు, 2 నెలల తర్వాత ఎప్పుడు చూస్తాం ఈ సినిమా ఉంటుందా లేదా తెలియదు. అదే కదా, అయితే నేను భయపడితే మా అమ్మ ఆయన పూజారి గారికి ఎవరికో ఫోన్ చేసింది, ఆయన ఏం కాదమ్మా 8 గంటలకల్లా ఆగిపోద్ది వర్షం అని. ఆయనకి ఎలా తెలుసు వర్షం ఇప్పుడు ఆగిపోయింది, ప్రాణం పోకడా తెలియదు అంటాం కదా. ఆ మార్నింగ్ లక్కీగా నాకు 7 to 8 ఒక పెట్రోల్ బంక్ కింద వాళ్ళ ఫ్రెండ్స్ అందరు వచ్చి అడిగే సీన్ ఉంది, అక్కడ వర్షం పడినా పర్లేదు. సో ఇప్పుడు మీరు సినిమా చూస్తే వర్షం పడుతుంది అందులో, సో అది తీసేసాను సార్. మీరు నమ్మరు సార్, 8 వర్షం ఆగిపోయింది. అవునా, అసలు షాక్ అంటే నిజంగా కొన్ని కొన్ని ఎలా జరుగుతాయి తెలియదు సార్, లాజిక్ ఉండదు కదా, లాజిక్ లేదు సార్. సో 8 వర్షం ఆగిపోయింది సార్, షూట్ చేస్తున్నాం సార్, కార్ సీక్వెన్స్ అంతా ఫైట్ అంతా అయిపోయింది, నాని కార్ షాట్స్ కెమెరా ఇటువైపు పెట్టి ఆశిష్ విద్యార్థి గారి డైలాగ్ అంతా అయిపోయింది. ఇప్పుడు కెమెరా వాక్యూమ్ బేస్ తిప్పి ఇటు పెట్టాలి. ఆ రోజు దిస్ ఇస్ ద లాస్ట్ డేస్ ఆఫ్ ఫిల్మ్ సార్, ఇంకా డిజిటల్కి వెళ్ళా. కెమెరా పెట్టాం, వెంకట్ వచ్చాడు మా ప్రొడక్షన్ మేనేజర్, వచ్చేసి అమ్మ ఒకటే క్యాన్ ఉంది అని. ఒకటే క్యాన్ ఏంటి అంటే జమ్మని అయిపోద్ది సార్ ఒక క్యాన్, రోడ్ మీద వెళ్తున్నాను క్యాన్ అయితే సరిపోదు కదా అంటే తెప్పించు అంటే, లేదు మనం శంషాబాద్ అవతల్లో ఉన్నాం ఇప్పుడు ఎప్పుడు వస్తుంది క్యాన్, లైట్ పోద్ది ఆ టైంకి.
ఏం చేయాలని టెన్షన్ సార్, ఇదేంటి ఒక్క గండం దాటితే ఇంకోటి, ఒక గండం దాటితే ఇంకోటి. అయితే నాని అన్నాడు, ఓ పని చెయ్యి, నువ్వు కింద కూర్చో, ఆశీష్ విద్యార్థి గారు హెడ్ ఉంటుంది కదా, ఆయన మాడతారంతే, నువ్వు జస్ట్ నెక్స్ట్ డైలాగ్ క్యూ ఇస్తూ ఉండు నాకు, నేను వన్ ఆఫ్టర్ ది వన్ నా డైలాగ్స్ చెప్తాను, ఆయన డైలాగ్ కోసం వెయిట్ చేయను. అయితే నేను ఆ కార్లో పడుకొని నానికి క్యూ ఇస్తూ ఉన్నాను సార్, సో టకా 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 టకా, సో కట్ డౌన్ ద టైమ్ బై హాఫ్. అయితే చెప్తూ పోయాం, అన్నాడు నాని లాస్ట్ డైలాగ్ అన్నగానే జుప్ అని ఫిల్మ్ రోల్అవుట్ అయింది సార్. సో ఆ లాస్ట్ బంచ్ ఆఫ్ ఫిల్మ్ కొన్నిసార్లు మనకు ప్రింటింగ్ లో అది ఉంటుందో లేదో తెలియదు. సో ఎడిటింగ్ రూమ్ కి అది డెవలప్ అయ్యి వచ్చే వరకు అది ఉందో లేదో తెలియదు సార్, అది లేదు అంటే ఆశీష్ విద్యార్థి. సో మళ్ళీ అది వచ్చిన తర్వాత అది చూస్తే ఉంది ఉంది సార్. అంటే మొత్తానికి ఇది ఒక సినిమా కథ అవుతుందేమో సార్. నిజంగా చెప్తున్నాను, ఇది నిజంగా ఒక సినిమా కథనే, అలా మొదలైంది అనేది స్టార్ట్ టు ఫినిష్. పైగా అప్పటికి మాకు లిటిల్ గా ఒక స్టేజ్ లో ఆపేద్దాం అనుకున్నాం సినిమా కథకి, ఎందుకు మార్చలేదు, చేస్తానేమో సార్. 4 మంత్స్ అయిపోయింది సార్ మధ్యలో, అంటే ప్రతిదీ ఒక ట్విస్ట్ అంతే సార్. అయితే ఇది ఎందుకు స్టార్ట్ అయిందంటే, అప్పుడు సాటిలైట్ మార్కెట్ అప్పుడే చాలా బాగుంది సార్. సో అలా మొదలైంది లాంటి సినిమాకి కూడా విత్ 0 స్టార్ కాస్ట్ న్యూ డైరెక్టర్ ఎవ్రీథింగ్ 1.25 సాటిలైట్ ఆఫర్ వచ్చింది సార్. చాలా ఎక్కువ మొత్తం బడ్జెట్ ఎంత, 2.25 సార్, 2.25. సో దాము గారికి వివేక్ గారు ఏం చెప్పారంటే, సార్ మీరు ఇప్పుడు సినిమా ఆపేసినా కూడా మీకు 1 కోటి రూపాయలు నష్టం, ఇప్పుడు మీరు రిలీజ్ చేసినా కూడా అంతే నష్టం ఉంది, కానీ ఒక డైరెక్టర్ కెరియర్ కంటిన్యూ అవుతుంది, చేసేద్దాం సినిమా. సో వాళ్ళు అప్పుడు హ్యాపీగా అని ఒక సినిమా తీస్తున్నారు సార్ వరుణ్ సందేశ్ తోటి. ఎప్పుడు వెళ్ళినా కూడా ఆ సినిమా రషెస్ చూసి అసలు అద్భుతంగా ఉందని చెప్పేవాళ్ళు, ఇది వచ్చి రష్ చూడగానే అసలు దాము గారు అటు వెళ్ళిపోయి ఇట్లా సిగరెట్లు కాల్చుకునేవారు, అంటే ఇది ఏంట్రా ఏం తీసాను నేను అన్న డౌట్ నాకు ఎప్పుడు. సో ఆ సినిమాతో పాటు ఇది తోసేద్దాం అన్న ప్లాన్ లో ఉన్నారు సార్ అది. సో అప్పటికి నాకు రాదేమంటే, అతను చాలా బాగా తీసారండి, వివేక్ గారు వచ్చి చెప్పేవారు నాకు, ఎడిటర్ చాలా బాగా నచ్చిందండి, చాలా బాగా తీసారు సినిమా అంటే, ఓ మనం నేర్చుకోవాలేమో నాకు రాలేమో అంటే నేను ఫిక్స్ అయిపోయాను సార్. అలా మొదలైంది కనుక మినిమం కూడా ఆడకపోతే నేను డైరెక్టర్ గా పనికిరాను, ఎందుకంటే నా భాష మీకు అర్థం కావట్లేదు. సో నేను మాట్లాడకూడదు అప్పుడు అని ఫిక్స్ అయిపోయాను సార్. సో ఫస్ట్ పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది ఒకటి మన సాగర్ మహతే అండి, మణిశర్మ గారు అబ్బాయి, అతను ఆర్ఆర్ స్టార్టింగ్ లో అతను కళ్యాణ్తో వర్క్ చేస్తున్నారు, దాని మీద చూసి డార్లింగ్ సూపర్ హిట్ ఫిల్మ్ అని అతను అన్నాడు. సరే వాడు సరే యంగ్స్టర్ కదా ఊరికే అలా అని ఉంటాడని చెప్పేసి అది కూడా నేను సీరియస్ గా తీసుకోలేదు సార్. అప్పుడు మధు గారు చూశారు సార్, మన డిటిఎస్ మధుసూదన్ రెడ్డి గారు ఉండేవారు, ఆయనకి నేను అసిస్టెంట్ డైరెక్టర్ రోజుల నుంచి తెలుసు. ఆయన చూసి ఆయన చాలా ధైర్యం ఇచ్చారు సార్, చాలా బాధిస్తావమ్మా సినిమా అని చెప్పి, సార్ ప్లీజ్ సార్ దామ్ గారు చెప్పండి సార్, ఎవడైనా ఏమాత్రం కొంచెం బాగుంటుంది సార్, ఇప్పుడు డిజైన్ చెప్పండి సార్, ఆయన ఫోన్ చేసి చెప్పారు. సో అక్కడ కొంచెం దామ్ గారికి కొంత కాన్ఫిడెన్స్ వచ్చింది. సో అప్పుడు మాకు మంచి రోజులు అవన్నీ చూసుకుంటే నవంబర్ ఆరెంజ్ రిలీజ్ డేట్ కి వచ్చింది సార్. సో ఆరెంజ్ టైమ్ లో మనం వేయలేము సినిమా అంటే, సార్ అది చాలా మంచి రోజు అంట, కనీసం ఒక షో వేద్దాం సార్, నా ఫ్రెండ్స్ డబ్బులు పెట్టేసి సినిమా తీసుకుంటారు, ఒక షో లాగా ఉంటది మనకి అని అనుకుంటే డిటిఎస్ లో ఒక షో వేసాను సార్. మా ఫ్రెండ్స్ అందరు ఒక 20-30 మంది వచ్చారు, వాళ్ళు తల ఒక 500 అట్లా ఇచ్చేసి చూసారు. వాళ్ళు ఇంటర్వెల్ కి వచ్చేసి హగ్ చేసుకున్నారు సార్ నన్ను, అంటే వాళ్ళు నా మీద ప్రేమతో అబద్ధం చెప్పే రకం కాదు, అప్పుడు సార్. అయితే వచ్చి చూసి చాలా విపరీతంగా నచ్చింది, ఎంజాయ్ చేశారు వాళ్ళు. అండ్ వరుణ్ సందేశ్ వాళ్ళ ఫాదర్ కూడా, ఆయన కూడా విపరీతంగా నచ్చింది సార్. అయితే వాళ్ళు వచ్చి చెప్పారు, చెప్తే నాకు ఒక చిన్న కాన్ఫిడెన్స్ ఏమొచ్చిందంటే, సరే అయితే మనం పెట్టిన డబ్బులు వచ్చేస్తాయి, ఎందుకంటే ఇలాంటి మంది కొంతమంది అయితే ఉన్నారు డెఫినెట్ గా ఆడియన్స్ లో, సో వాళ్ళు వాళ్ళన్నా వచ్చి చూస్తే మన సినిమా డబ్బులు వస్తాయి. ఉట్టేసి చెప్తున్నాను సార్, నేను అంతకంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలే, యావరేజ్ అవుతుంది మన సినిమా పర్వాలేదు అని అనుకున్నాను, జనాలు థియేటర్కి వస్తారా లేదా అని. సో నైట్ బిఫోర్ అలా మొదలైంది రిలీజ్, బుక్ మై షో ఓపెన్ చేసి చూడటం సార్, నేను టికెట్ బుక్ అయింది అసలు రావాలి కదా సార్, మాకు థియేటర్లు ఎవరు ఇవ్వలేదు సార్,
క్రాస్ రోడ్స్ కి వెళ్తే ఏదో థియేటర్ ఇచ్చారు నేను అది చూస్తే ఆ బాత్రూమ్స్ అన్ని మురికి మురికిగా ఉన్నాయి. సార్ లేడీస్ ఎవరు రారు సార్, కొంచెం చిన్న డెకరేషన్ చేయండి సార్, ఆ బాత్రూమ్ క్లీన్ చేయండి. ఇది మా పని. ఇంకా అయ్యో మీరు క్లీన్ చేయలే అప్పుడు ఆ టైం నిజంగా క్లీన్ కూడా చేసే పని సార్. అంత డెస్పరేషన్ అంటే ఎవరు వస్తారు సార్ ఎవరు తెలీదు. నాని చాలా చిన్న స్టార్ అప్పటికి, నిత్యమైన ఎవరో తెలియదు, నందిని రెడ్డి ఎవరో తెలీదు, ఎవరు తెలియదు, ఎవరెవరికి తెలియదు, ఏ పెద్ద సూపర్ హిట్ సాంగ్స్ కూడా లేవు. ఏదో ప్రోమోకి డీసెంట్ రెస్పాన్స్ వచ్చింది కానీ ఫస్ట్ డేనే అల్లరుగా అవును సో వస్తారా లేదా వస్తారా లేదా. మార్నింగ్ షోకి అప్పటికి మాకు డిఐకి కూడా డబ్బులు లేవు సార్ సినిమాకి. అయితే అది కలరిస్ట్ సరిగ్గా చేయలేదు సినిమాకి. సో నేను ఫస్ట్ షో చూస్తున్నాను జీవికే వన్లో మా ఫ్యామిలీతోటి. ఆ బ్లాక్స్ విపరీతంగా బ్లాక్ అయిపోయి, రెడ్స్ బ్లేర్ అయిపోయి, ఏదో రకంగా ఉంది మొత్తం. నా కళ్ళ మండి నీళ్ళు తిరుగుతున్నాయి. కట్ చేస్తే ఇంటర్వెల్కి మా ఫ్యామిలీ మెంబర్స్ అందరు చూస్తున్నారు, అందరికి బాగా నచ్చింది. వచ్చేసి నాన్న అది కొంచెం బ్రైట్నెస్ పెంచమను అన్నారు, టీవీలో బ్రైట్నెస్ పెంచమని. ఇంకా దీని గురించి ఏం మాట్లాడాల, ఇదేంటి ఏం మాట్లాడలేదు, సరే మనోళ్ళు కదా ఏమి అన్నారు. ఆ షో అయిపోయాక నెమ్మదిగా హిట్ టాక్ రావడం మొదలైంది. ఈవినింగ్ కల్లా నాని లేదు ఇక్కడ కాదు, మనం క్రాస్ రోడ్స్కి వెళ్ళి చూద్దాం అని చెప్పి, సిక్స్ ఓ క్లాక్ షోకి వెళ్తే సార్ మీరు నమ్మరు సార్, అంటే దట్ ఈస్ మై లైఫ్స్ ఆస్కర్ మూమెంట్ సార్. ఒక 2000 మంది ఉన్న థియేటరు, థియేటర్ ఊగిపోతాను సార్. నేను అక్కడే అక్కడ పైన బాల్కనీలో నుంచుని కళ్ళమండి నీళ్లు పెట్టుకున్నాను. జస్ట్ ఒక 5 మినిట్స్ ఆ చీకట్లో జస్ట్ అలా కళ్ళమండి నీళ్లు గారుతున్నాయి సార్. 6 సంవత్సరాల కష్టం, 2 సంవత్సరాలు అలా మొదలైందుకు పడిన కష్టం అంతా అసలు ఒక్కసారి ఎగిరిపోయింది. సో ఇప్పుడు నేను 100 కోట్లు సంపాదించిన సినిమా చేసినా కూడా నాకు ఆ మూమెంట్ మళ్ళీ రాదు సార్. సో దట్ వాజ్ మై గ్రేటెస్ట్ మూమెంట్ ఆఫ్ మై లైఫ్.